दिवंगत नेता डॉक्टर वाईएस राजशेखर रेड्डी 11వ వర్ధంతి వేడుకలు ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని వైఎస్ఆర్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పామూరు పట్టణంలోని వైఎస్ఆర్ రోడ్డులో గల వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగసాని హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ మరపురాని మహానేత మరణం లేని మహానీయుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఒక డాక్టర్గా వచ్చి రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కల్మషం లేని మహానేతకు ఇవే మా జోహార్లని తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయి 11 సంవత్సరాలు అయినా పేద ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి గురవయ్య, యాదాల వెంకట సాయి కిరణ్, చప్పిడి సుబ్బయ్య, మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్. ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర్ గారి 11వ వర్ధంతి పామూరి పట్టణంలో ఎమ్మెల్యే బుర్రా మల్సంద గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించాము. ఈరోజు మనం చూస్తుంటే మనకు రామరాజ్యం గుర్తొస్తుంది, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రతి లబ్ధిదారు కూడా చేకూరుస్తున్నారు. ఈరోజు మనకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు చేకూర్చేలాగా మన ఎమ్మెల్యే గారు మా అందరికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మేము కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం అందరికి లబ్ధి చేకూర్చేలాగా నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. ఈరోజు మనకు ఎమ్మెల్యే గారు ఎంత చేదోడు వాదోడు ఉంటున్నారంటే మన ప్రజలందరూ కూడా తెలుసు. అందరూ హర్షాద్ ధోరణి వ్యక్తపరుస్తున్నారు. ఎమ్మెల్యే గారు చిన్న పిల్లవాడు ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సిన పనులను కూడా ఫోన్ ద్వారా సమకూరుస్తున్నారు. గత ప్రభుత్వాలు చూస్తే ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా పోవాలంటే భయపడే వాళ్ళు. ఈరోజు అన్నాన్ని ధైర్యంగా ప్రతి చిన్నపిల్లవాడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్ని పనులు చేయించుకుంటున్నారు. రాజశేఖర్ గారు చేసిన విధంగానే ఈరోజు మన యువ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టి వాళ్ళ తండ్రిలాగే ప్రతి ఇంట్లో కొలువై ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టి అందరికి కూడా లబ్ధి చేకూర్చేలాగా ఇవ్వమని చెప్తున్నారు. ఈనాడు ఇక్కడ మనందరం చూస్తుంటే మన రామరాజ్యం మళ్ళీ మళ్ళీ కావాలని మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ఎమ్మెల్యే